గురుగారు ఇంకొకటి, రామాయణం అనగానే మనకు గుర్తొచ్చేది రాముడు లక్ష్మణుడు బంధం. అన్నదమ్ములు అంటే రామలక్ష్మణ్లా ఉండాలి. మా చిన్నప్పుడు అమ్మమ్మలు చెప్పినా నానమ్మలు చెప్పినా అన్నదమ్ములు ఇద్దరినీ చూడగానే మీరు రామలక్ష్మణ్లా ఉండాలిరా అని. కానీ ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలో చూస్తే అన్న తమ్ములకి మధ్యలో కూడా ఈ ఆస్తిపరమైన అంశాలు ఏంటి వచ్చి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండట్లేదని. రేపు బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంట్లో ఫస్ట్ సఖ్యత ఉండాలి, ఇప్పుడు మన ఇంట్లోనే సఖ్యత ఉండట్లేదు. ఎందుకు ఇలా అయిపోతుంది అంటారు కుటుంబ వ్యవస్థ? అమ్మ ఒక విషయం చెప్పిన బంగారు, నాడు రాముడు ధర్మ పరిపాలన దక్షుడు, రాముడి యొక్క పత్ని సీతామహాసరి, ఆమె అద్భుతమైన ఆదర్శవంతమైన ధర్మ పత్ని. ఆమె దగ్గర సేవ చేయడానికే అరణ్యవాసంలో లక్ష్మణుడు అతని ఇచ్చి పంపుతాడు రాముడు. అంటే అక్కడ సోదరుడు అయినటువంటి లక్ష్మణుని పైన ఒక నమ్మకం, ఆ నా సోదరుడు నా భార్య అయిన సీతాదేవిని ఒక తల్లిలాగా చూస్తాడు అనే ఉద్దేశం చేత అరణ్యవాసానికి పంపాడు. ఆ సమయంలో కూడా తన భార్య అయిన ఊర్మిళను తను వదిలేసి వెళ్ళిపోయి, తన అన్న అగ్రజుడు కాబట్టి అగ్రజుడు ఎప్పుడూ తండ్రితో సమానం, అలాగే ఆ వదిన తల్లితో సమానమని ఆమె సేవ చేయడానికి వెళ్ళాడు. మరొక విషయంగా చెప్తే ఆనాటి రామలక్ష్మణుల యొక్క అన్యోన్యమైనటువంటి ప్రేమకు మరొక నిదర్శనం కూడా, ఎప్పుడైతే మారీచుడు జింకగా వచ్చినప్పుడు రాక్షస మాయగా సీతాను అరిచినప్పుడు ఆ యొక్క బాణం వేసినప్పుడు వెంటనే లక్ష్మణుడు అమ్మ అయ్యో నా భర్తకి ఏదో అయింది అని సీతాసాధ్వి బాధపడుతున్నప్పుడు ఆమెకు ఒక గెర్ర గీస్తాడు సీత, లక్ష్మణ రేఖ గీసిపోతాడు, అమ్మా నువ్వు ఇది దాటద్దు అన్నాడు. కానీ ఆవిడ సాధారణ మా అన్న కోసం మీ అన్నకి ఇలా జరిగింది అని కోపపడ్డప్పుడు అయినా తనకు తెలుసు నేను ఒంటరిగా వదిలిపోకూడదు, అన్న నా పైన నమ్మకాన్ని వచ్చాడు అని, సీతా మహాసాధ్వి నా తల్లి వదలకూడదు అనుకున్నాడు. కానీ గీత గీసి వెళ్ళాడు. కానీ ఆనాడు భిక్షకై వచ్చినటువంటి రావణాసురుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి భవతి భిక్షాందేహి అన్నప్పుడు ఆ రేఖకు దాటి ఆమె అడుగు పెట్టడం వల్ల తీసుకెళ్ళిపోయాడు. అంటే అక్కడ కూడా తల్లి ప్రేమగానే చూశాడు. కానీ అక్కడ రాముడు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఇతివృత్తం, ఇంత రామాయణ గాథ చదవడానికి కూడా సీత గీత దాటడం అనేది ముఖ్యం. అంటే అక్కడ ప్రతి విషయంలో కూడా రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా అన్ననే తను చేశాడు. అలాగే మరొక విషయం చెప్పాలంటే కూడా అటువంటి సముద్రుణ్ణి రేపు యుద్ధానికి మనం బయలుదేరాలంటే విభీషణాదులు అందరి దగ్గర మాట్లాడి ఈ రామచరిత మానసులు అని చెప్పిన సముద్రుణ్ణి పిలిచి మాట్లాడమని చెప్తాడు. ఇంకొక మరొక విషయం చెప్తాడు, అటువంటి రాక్షస మాయగా వచ్చాడు ఈ విభీషణుడని వానరులు అంటే, అప్పుడు రాముడు అంటాడు తన తమ్ముడి పైన నమ్మకం చేత నా తమ్ముడు లక్ష్మణుడు ఎటువంటి రాక్షసులైనా చంపగలిగే దీశాలి అంటాడు. అంత నమ్మకం పెట్టుకోండి. అదే ఈ రోజుల్లో అన్నదమ్ములకు నమ్మకాలు లేవు. ఆనాడు సీతామహాసాత్వి ఒక తల్లిలాగా ఉన్నది, ఈనాటి అన్నదమ్ములు ఒకటైనా వచ్చిన భార్యల వల్ల వాళ్లకు సంపద ప్రధానం అసూయ ప్రధానం. మీ అన్న పలాని ఇంట్లో ఉన్నాడు మనం ఎందుకు ఉండకూడదు? అంటే అక్కడ ఏదైనా ఒక కుటుంబం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆ ఇంటిని ఇల్లాలని బట్టి ఉంటుంది. ఆనాడు సీత అలా ఉండబట్టే నలుగురు కుమారులు నలుగురు కోడళ్ళు ఉన్నారు, అలాగే కౌసల్య గాని సుమిత్ర గాని కైకేయ, ఆనాటి వ్యవస్థ అది. ఈనాడు మనకున్నటువంటి దీంట్లో సోదరులు ఒకటైన వచ్చినటువంటి వివాహ బంధం వల్ల వారి యొక్క స్వార్థ చింతన వల్ల అది రిఫ్లెక్షన్గా పోయి అన్నదమ్ముల్లో ముఖ్యంగా ఆస్తిలో కానీ ధనము విషయంలోనే ముఖ్యంగా వస్తుంది. ఇది ఆనాటికి ఈనాటికి. అంటే ఆనాడు అన్న గొప్పవాడు, అతను అనుసరించాడు తమ్ముడు శ్రీరాముడు లక్ష్మణుడు, అలాగే వదిన గొప్పది తల్లిలాగా ఉన్నది, ఆ తల్లి మాట విని ఆమె కోసం ప్రాకులాడాడు లక్ష్మణుడు, ఆమె కోసమే రామాయణ కాలంలో యుద్ధ ఘట్టంలో వెళ్ళాడు, మూర్ఛ పొందాడు. ఆ సమయంలో కూడా శివాంశభూతుడైనటువంటి హనుమంతుడు తీసుకెళ్లి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చాడు. అంటే దీనికి అంతటికీ కూడా మీరు అడిగిన ప్రశ్నలో వారిద్దరికి ఉన్న అవినాభావ సంబంధం వల్ల వారితో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమగా ఉన్నారు. ఇటు హనుమంతుడైతేనేమి అటు వానరులైతేనేమి
ఎవరైనా సరే ఈవెన్ జాంబవంతురాజులు కూడా ఎప్పుడు కూడా రామ లక్ష్మణులు వాళ్ళిద్దరినీ కూడా అద్భుతంగా ఒక తెల్లని పలక పైన కూర్చోబెట్టుకొని సుగ్రీవాదులందరూ కూడా యుద్ధ ఘట్టాన్ని గురించి మాట్లాడారంటే వారిలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం నాడు. నేడు అవినాభావ సంబంధం లేకపోవడానికి ముఖ్యంగా ఇల్లాలే ఇంటికి కారణం. ఇది అసలు రహస్యం.